శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు నాలుగు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఉన్నత పదవి పొందాలంటే ఆత్మలో జ్ఞానమనే పెట్రోల్ను నింపుతూ ఉండండి అమృతవేళ లేచి బాబాను స్మృతి చేయండి ఏ పొరపాటు పనులను చేయకండి బాబాకు పిల్లలందరి జన్మపత్రిని గురించి తెలిసి కూడా చెప్పరు ఎందుకంటే బాబా శిక్షకుడు పిల్లలకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దటం తండ్రి కర్తవ్యం మన లోపల ఏముందో అది బాబా చెప్పరు బాబా ఆత్మకు ఇంజక్షన్ ఇచ్చేందుకే వచ్చారు కానీ శారీరక రోగాలను సరిదిద్దేందుకు రాలేదు అని బాబా చెప్తారు బాబా చెప్తున్నారు మీరిప్పుడు పాత శరీరాన్ని వదలటానికి భయపడరు నేను అవినాశి ఆత్మను అనే జ్ఞానం మీ బుద్ధిలో ఉంది ఈ పాత శరీరం పోయినా కానీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి నేనొక అశరీరీ ఆత్మను నామమాత్రంగా శరీరంలో ఉంటూ బాబా నుండి జ్ఞానామృతాన్ని త్రాగుతున్నాను కావున పిల్లలారా సదా జీవిస్తూ ఉండండి సేవాదారులుగా కండి దీని ద్వారా మీ ఆయుష్ పెరుగుతుంది అని బాబా చెప్తారు ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు భగవంతుడు ఈ సృష్టిపైకి రావలసి ఉంది బాబా చాలా నిరహంకారి ఏ అభిమానమూ లేకుండా చాలా ఉన్నతమైన సేవ చేస్తున్నారు స్వయం ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే ఆత్మాభిమానిగా అవుతారు పతితులైన మానవులను పావనంగా చేసేందుకు ఈ పాత ప్రపంచంలోనికి పతిత శరీరంలోనికి భగవంతుడు వస్తారు కావున పిల్లలారా ఇప్పుడు కోతుల వంటి పనులు చేయకండి శ్రీమతంపై నడవండి అమృతవేళ లేచి తండ్రిని స్మృతి చేసినప్పుడే పాపకర్మలు భస్మమవుతాయి లేకపోతే తరువాత చాలా కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది నేటి మానవులు జంతువుల కంటే హీనంగా తయారయ్యారు అటువంటి వారిని స్మృతి ద్వారా దేవతలుగా తయారు చేస్తున్నారు గీతా భగవంతుడు నిరాకార శివపరమాత్మ కానీ శ్రీకృష్ణుడు కాదు బాబా చెప్తున్నారు భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది ఇప్పుడు మాయ గవ్వలా తయారు చేసింది ఏ విలువ లేదు కావున పిల్లలిప్పుడు గృహస్థంలో ఉంటూ కూడా పరమాత్మను స్మృతి చేయాలి కోతుల వంటి వారు దేవతల వలె తయారు కావాలి మురికి పట్టిన ఆత్మిక వస్త్రాన్ని శుభ్రం చేసేందుకు పరమాత్మ పరంధామం నుండి వచ్చారు రాజయోగాన్ని నేర్పించి ఉన్నతంగా తయారు చేస్తున్నారు బాబా చెప్తున్నారు మీరు ఈశ్వరీయ సంతానము ఎప్పుడూ ఎవ్వరికీ మనస వాచ కర్మణ దుఃఖం ఇవ్వరాదు దుఃఖం ఇస్తే మహా దుఃఖితులై మరణిస్తారు ఈ పాత శరీరంతో కర్మభోగాన్ని అనుభవించి పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి దీనిలో భయపడరాదు తండ్రిని స్మృతి చేసేటప్పుడు ఎప్పుడూ నిద్ర నిద్రకానీ రాకూడదు తండ్రి స్మృతి ద్వారా నిరోగులుగా అవుతారు బాబా చెప్తున్నారు ఏ వికారీ ప్రవర్తన కూడా మీలో తొంగిచూడరాదు దైవీ నడవడికలను ధారణ చేయాలి ఆత్మిక యోగానికి మంచి మందు రాజయోగము బాబా సమర్థమైనవారు పావనమయ్యేందుకు అందరికీ మార్గం చూపిస్తారు బాబా చెప్తున్నారు మనసా వాచా కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరాదు భోగాన్ని చూసి భయపడరాదు చాలా సంతోషంగా పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి సంకల్పాలకు వశమై ఏ చెడు వికర్మలు చేయరాదు మంచి నడవడికను ధారణ చేయాలి దేవతలుగా అయ్యేందుకు ప్రతి విషయాన్ని తూచన ప్రాయంగానే అర్థం చేసుకోవాలి చెప్పించుకోరాదు భగవంతుడు జ్ఞానసాగరుడు పతితపావనుడు అంతేకానీ స్థూలమైన గంగ పతిత పావని కాదు స్థూలమైన స్నానం వలన పావనంగా కాలేరు భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనవారు కానీ సర్వశక్తివంతుడు పూర్తి ప్రపంచాన్నే స్వర్గంగా తయారు చేస్తున్నారు తండ్రి ఇచ్చిన జ్ఞానామృతాన్ని క్షణం వరకు సేవిస్తూనే ఉండాలి అప్పుడే ఆయుష్యు పెరుగుతుంది తండ్రి స్మృతి ద్వారానే రాతిబుద్ధి కలవారు బంగారు బుద్ధి కలవారిగా అవుతారు వరదానము అనంతమైన సంపూర్ణ అధికారపు నిశ్చయము మరియు ఆత్మిక నశాలో ఉండే సర్వశ్రేష్ఠ సంపత్తివాన్ భవ వర్తమాన సమయంలో పిల్లలు చాలా శ్రేష్ట సంపూర్ణ అధికారులవుతున్నారు సర్వశక్తివంతుడి కంటే ఉన్నతమైనవారుగా అవుతారు పరమాత్మ అధికారి పిల్లలు సర్వ సంబంధాలు మరియు సర్వ సంపత్తుల అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు ఈ సమయంలోనే బాబా ద్వారా శ్రేష్ట సంపత్తివాన్ భవ అనే వరదానం లభిస్తుంది మీ వద్ద సర్వగుణాలు సర్వశక్తులు మరియు శ్రేష్ట ఖజానాల అవినాశీ సంపాదన ఉంది కావున మీకంటే ధనవంతులు మరెవ్వరూ లేరు స్లోగన్ సదా అలర్టుగా ఉన్నట్లయితే నిర్లక్ష్యం సమాప్తమవుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి